హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చూసిన కొన్ని బెస్ట్ కొరియన్ మూవీస్ గురించి మీకు చెప్పబోతున్నా. ఒకవేళ మీరు కొరియన్ మూవీస్ చూసి ఉండకపోతే ఈ లిస్టుతో స్టార్ట్ చేయండి. అండ్ ఈ లిస్ట్ని కూడా నేను రిలీజ్ డేట్తో ఫిల్టర్ చేశా, న్యూ టు ఓల్డ్ వేలో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయి డూడ్, పోయేదేముంది, మహా అయితే నా వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి అంతే. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ లిస్ట్లో ఫస్ట్గా వచ్చే మూవీ పారాసైట్. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. ఆల్రెడీ ఈ మూవీకి బెస్ట్ మూవీగా ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది. ఇంతకంటే పెద్ద రీజన్ ఏం కావాలి ఈ మూవీ చూడడానికి? ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. మూవీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ షాట్, ఎవ్రీ సీన్ అండ్ ఎవ్రీ డైలాగ్లో చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. ఈ మూవీ చాలామందికి నచ్చదు, మరి అర్థం కాకనో లేదా ఎందుకో తెలియదు మరి. బట్ ఒకటే చెప్తున్నా, ఆస్కర్ ఏమి విమల్ పాన్ మసాలా ఫిలింఫేర్ అవార్డ్స్ కాదు. ఎవరు వచ్చి స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తే వాళ్ళకి అవార్డు ఇచ్చేయడానికి. ఆస్కర్ వచ్చింది అంటే ఆ మూవీలో సంథింగ్ ఏదో ఉంది, అది మనం చూడలేకపోతున్నాం అంతే. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చే మూవీ ఫర్గాటెన్. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టోరీ గురించి ఏం చెప్పినా అది స్పాయిలర్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఐ డోంట్ రివీల్ ఎనీథింగ్ అబౌట్ దిస్ స్టోరీ. ఈ మూవీ స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా ప్లాట్ అలా ముందుకు వెళ్లే కొద్దీ మనకి ఒక క్లారిటీ వస్తుంది. ప్లాట్ ట్విస్ట్ గట చాలా బాగుంటాయి ఈ మూవీలో. పక్కాగా ఈ మూవీ మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. ఈ లిస్ట్లో నెక్స్ట్ వస్తున్న మూవీ ఓక్జా. ఇది కూడా 2017లోనే రిలీజ్ అయింది. నేను ఈ మూవీకి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యా. ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా సీన్స్ మనకి హ్యాపీగా అనిపిస్తే అండ్ చాలా సీన్స్ మనకి బాధగా కూడా అనిపిస్తాయి. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్. ఈ మూవీలో ఒక హైబ్రిడ్ పిగ్ అండ్ చిన్న అమ్మాయి చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. బట్ ఒకరోజు ఒక మీట్ ఇండస్ట్రీ కంపెనీ ఆ హైబ్రిడ్ పిగ్ని తీసుకువెళ్ళిపోతారు. ఈ మూవీ స్టోరీ చాలా సింపులే కానీ ఈ మూవీలో ఉండే డ్రామా అండ్ ఎమోషన్స్ బాగా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చే మూవీ ట్రైన్ టు భూషణ్. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీని ఆల్రెడీ నేను బెస్ట్ జాంబీ మూవీస్ లిస్ట్లో యాడ్ చేశా, బట్ ఇట్ ఆల్సో డిజర్వ్స్ ప్లేస్ ఇన్ దిస్ లిస్ట్. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చే మూవీ ఓట్ టు మై ఫాదర్. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. ఓకే, ఈ మూవీని మన సల్మాన్ భాయ్ భారత్ అనే నేమ్తో రీమేక్ చేశారు. మీరు భారత్ మూవీ చూసినా సరే మళ్ళీ ఓట్ టు మై ఫాదర్ మూవీ చూడండి. ఈ మూవీ స్టోరీ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా మధ్య జరిగే వార్ పైన బేస్ అయి ఉంటుంది. ఆ వార్లో ఒక అబ్బాయి తన ఫాదర్ అండ్ సిస్టర్ నుంచి విడిపోతాడు అండ్ తన ఫుల్ లైఫ్ అంతా వాళ్ళని వెతుకుతూ ఉంటాడు. ఈ మూవీలో ఎమోషన్స్కి అండ్ డ్రామాకి మనం బాగా కనెక్ట్ అయిపోతాం. ఈ మూవీ చూశాక మీరు భారత్ మూవీ చూస్తే మన బాలీవుడ్ వాళ్ళు ఈ మూవీని ఎంత బాగా చెడదొబ్బారనేది మీకు అర్థమవుతుంది. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చే మూవీ స్నో పియర్సర్. ఇది ఒక సైఫై మూవీ. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. ఇది పేరుకే కొరియన్ మూవీ, కానీ మ్యాక్స్ పార్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ ఇందులో లీడ్ రోల్లో మన క్యాప్ బయ్య క్రిస్ ఇవాన్స్ యాక్ట్ చేశారు. 2014లో గ్లోబల్ వార్మింగ్ని ఆపడానికి చేసిన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యి ఒక ఐస్ ఏజ్ క్రియేట్ అయిపోతుంది. మ్యాక్సిమం హ్యూమన్స్ అందరూ చనిపోతారు, కొంతమంది మాత్రమే మిగులుతారు. వాళ్ళు స్నో పియర్సర్ అనే ట్రైన్లో ఉంటారు అండ్ అందులో మనీ ఉన్న వాళ్ళు ట్రైన్ ఫ్రంట్ బోగీస్లో ఉంటారు అండ్ మనీ లేని వాళ్ళు ట్రైన్కి వెనక బోగీస్లో ఉంటారు. సో లేని వాళ్ళు ఫ్రంట్ బోగీస్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. ఇదే ఈ మూవీ బేస్ స్టోరీ. ఈ మూవీలో క్రిస్ ఇవాన్స్ యాక్టింగ్ సూపర్గా ఉంటుంది. మూవీ మొత్తం ట్రైన్లోనే ఉన్నా సరే చాలా మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి. అండ్ ఈ మూవీ స్టోరీ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ కూడా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోతే వెంటనే ఈ మూవీని చూసేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వస్తున్న మూవీ ఐ సా ద డెవిల్. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ. ఈ మూవీ స్టార్ట్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీలో చాలా బ్రూటల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఒకవేళ ఇదే మూవీని ఇండియాలో యాజ్ ఇట్ ఈస్ తీస్తే సెన్సార్ బోర్డ్ ట్రిమ్మింగ్ తర్వాత ట్రైలర్ మాత్రమే మిగిలేది. ఇదైతే పక్క. అండ్ 2014లో వచ్చిన బాలీవుడ్ మూవీ ఏక్విలన్, ఈ మూవీకి అఫీషియల్ రీమేక్. ఏక్విలన్ మూవీ కూడా బాగుంటుంది, బట్ ఐ సా ది డెవిల్ దరిదాపుల్లోకి కూడా రాదు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వస్తున్న మూవీ ద మ్యాన్ ఫ్రమ్ నోవేర్. ఈ మూవీ కూడా 2010లోనే రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి అండ్ అన్ని సూపర్గా ఉంటాయి. ఈ మూవీలో క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ ప్లాట్ గ్రాఫ్ కానీ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది మూవీ అవుతున్న కొద్దీ. నేను ఈ మూవీని ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూసా అండ్ ఐ ఫెల్ట్ అమేజ్డ్.
ఈ మూవీని బాలీవుడ్లో రాకీ హ్యాండ్సమ్ అనే నేమ్తో రీమేక్ చేశారు. ఈ లిస్ట్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్గా వస్తున్న మూవీ ది ఓల్డ్ బాయ్. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఇది ఒక రివెంజ్ యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీ ఎండింగ్ చూశాక మన రియాక్షన్, ఇదేందయ్యా ఇది, ఇదేంది ఇది, ఇది నేను చూడలే, ఊరిని అమ్మ పడవా, ఇలానే ఉంటుంది మ్యాక్సిమం. మైండ్ మొగ్గలేస్తుంది. చాలామందికి ఈ మూవీ వింతగా అనిపిస్తుంది, అండ్ దే ఫీల్ ఆక్వర్డ్ టు. ఓకే, అన్ని మూవీస్ అందరికీ నచ్చాలని లేదు, బట్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ సూపర్బ్గా ఉంటాయి, అండ్ మూవీ కూడా బాగుంటుంది. ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీని హాలీవుడ్లో సేమ్ నేమ్తో రీమేక్ చేశారు విత్ జాష్ బోర్లిన్, అండ్ బాలీవుడ్లో కూడా ఇదే ప్లాట్కి కొన్ని చేంజెస్ చేసి జిందా అనే మూవీ తీశారు. సో ఇవి నేను చూసిన ఫ్యూ బెస్ట్ కొరియన్ మూవీస్. నేను చూడని మంచి కొరియన్ మూవీస్ కూడా ఉండొచ్చు, అలాంటివి ఏమైనా ఉంటే కమెంట్స్లో పింగ్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.